ఎలా ఉన్నారు సత్యన్న? సూపర్. మొత్తానికైతే మన పరిచయం అనేది సుమారు ఒక 7-8 ఇయర్స్ ఏమో. సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయ్యి ఉండొచ్చు. 10 ఇయర్స్ అయిందా? 7-8 అనుకుంటా. అంటే మరి ముసలోళ్ళకి ఇందుకు వెళ్ళిపోతా. ఓకే, కానీ ఏంటంటే ఆ బలగం సినిమాలో మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మీ లైఫ్ అనేది సో బిఫోర్ బలగం, ఆఫ్టర్ బలగం ఎలా ఉందనుకోవచ్చు? బిఫోర్ బలగం అంటే బలగానికి జస్ట్ బిఫోర్ నేను డబ్బింగ్ డైరెక్టర్గా చేసేవాడిని. మామూలుగా సీరియల్స్ కానీ ఎనీ సంథింగ్ డబ్బింగ్ రంగం ఏది ఉంటే అది ఆ వర్క్స్ చేసేవాడిని. ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడం, సూటబుల్ వాయిస్తో పర్ఫెక్ట్ మాడ్యులేషన్తో అలా చెప్పించుకొని నా అభిరుచికి తగినట్టుగా చేసి మంచి రేటింగ్లు ఇచ్చేవాడిని. నా ఆడియో పరంగా అయినా కూడా, విజువల్ నేను చేయకపోయినా ఆడియో పరంగా నా వంతుగా 100% న్యాయం చేసుకుంటూ ఉండేవాడిని. అంటే మనం ఒక వర్క్ చేస్తే దాంట్లో పర్ఫెక్ట్ ఉండాలన్న కోరిక ఎక్కువ ఉండదు నాకు. డబ్బింగ్లో చేశాను, రాఘవేంద్రరావు గారి దగ్గర స్టార్ట్ అయింది ఆ రంగం. డబ్బింగ్ రంగంలో లొకేషన్స్కి వెళ్తూ ఉంటే నా మాట తీరు చూసో ఏది చూసో వీడు అక్కడ డబ్బింగ్లో ఉంటే మంచి అవుట్పుట్ వస్తుందన్న ఉద్దేశంతో ఆయన అక్కడ చేర్పించారు. సో డబ్బింగ్ ప్రయాణం అక్కడ అక్కడ స్టార్ట్ అయింది. అంతకుముందు లొకేషన్లో అసోసియేట్ డైరెక్టర్గా చేశాను, కానీ అక్కడ మాత్రం అలా స్టార్ట్ అయింది. ఓకే, ఈ రాఘవేంద్రరావు గారి దగ్గర ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? దాదాపు ఒక దశాబ్దం. అంటే 10 ఇయర్స్ అయిందని లెక్కేసుకుంటే తెలిసింది. అప్పటిదాకా తెలియలే, ఏదో వెళ్తోందిలే అనుకున్నా. అంత హ్యాపీగా ఉండేది అక్కడ చేసినప్పుడు. టైం తెలిసేది కాదు. అలా ఇయర్స్ అలాగా చాలా ప్రాజెక్టులు చేసా అక్కడ డబ్బింగ్లో. రాఘవేంద్ర గారితో ఎలా ఉండేది ఏంటి? ఆయన మన వయసుతో, మన వయసు వాళ్ళతో మనంత ఏజ్లోకి వచ్చేస్తారు, మనలో కలిసిపోయి మాట్లాడతారు. మనకన్నా చిన్నపిల్లలు అయితే పిల్లల్లాగానే అయిపోతారు ఆయన. ఆయన పలకరింపులు కానీ, ఆయన ఎంకరేజ్మెంట్ కానీ బ్రహ్మాండం. ఏదైనా వర్క్ అప్ చెప్తే మనకు పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు అన్నమాట. ఒక టైంలో నేను ఆయన దగ్గర ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్గా చేశారు కదా ఆయన, కొన్నాళ్ళు చేసినప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు నేను కొన్ని ప్రోగ్రామ్స్ డైరెక్షన్ కూడా చేశాను. నా ప్రోగ్రామ్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ కింద టెలికాస్ట్ చేయించారు ఆయన. ఓకే, అంటే పర్టికులర్గా నేను కొంచెం టేస్ట్ కాదు ఏదైనా చేస్తే కొంచెం సినిమాలాగానే ఫీల్ అయ్యి చేసుకుంటాను నేను. సో అది ఆయనకు నచ్చింది, ఆయన బాగా చేశారు. మంచి అనుబంధం, మంచి అనుబంధం అయితే ఉందన్నమాట పెద్ద ఆయనతో. అవును. ఓకే, మీ కెరియర్ అనేది కూడా నాకు తెలిసినంత వరకు చూస్తే SVBC లో ఒక ఆర్టిస్ట్గా మీరైతే కొంచెం అనేది అప్పుడు కూడా కొంచెం నోటెడ్ అయ్యారు. అప్పుడు కొంచెం నోటెడ్ అయ్యారు. బిఫోర్ దట్ కొంచెం నాటక రంగాలు కానీ సో ఇలా అన్ని క్రాఫ్ట్లలో ఏలు పెట్టడం అనేది జరిగింది. ఏలేం కాదు, పూర్తి స్థాయిలో దూరా. పూర్తి స్థాయిలో దూరారా? ఓకే, అలా చేసుకుంటూ చేసుకుంటూ సో ఆ బలగం బ్రేక్ అనేది రావడానికి సుమారు ఒక 25 సంవత్సరాలు పట్టిందా? 20 సంవత్సరాల. అంటే నేను యాక్చువల్గా స్టార్ట్ అయింది 95లో నా, అంటే థియేటర్ ఆర్ట్స్ చేశాను, ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేశాను. బిఏ థియేటర్ ఆర్ట్స్ కూడా రెండు బిఏ మాతోనే స్టార్ట్ చేశారు మా గురువు గారు సోమయాజులు గారు, జేవి సోమయాజులు గారు, శంకర శాస్త్రి గారు. ఆయన, శ్రీనారాయణ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో అప్పుడు థియేటర్ ఆర్ట్స్ డిగ్రీ, మళ్ళీ థియేటర్ ఆర్ట్స్ పీజీ కూడా చేశా. ఆ పీజీతో పాటు ఎంఏ తెలుగు చేశా. అంటే నాకు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేశా. ఈ రంగానికి రావడానికి సంథింగ్ ఏదో కథలల్లో కానీ మలుపులు కానీ కొత్త కొత్త విజన్ మన మైండ్లోకి వస్తే మనం క్యారెక్టరైజేషన్లోకి వెళ్ళినా, మనం రాయాలన్నా నటించాలన్నా ఏది చేయాలన్నా ఒక కొత్త లోకం మనకంటూ ఉంటుంది కదా. వాటి మీద కొంచెం అవగాహన పెంచుకోవడం కోసం స్టడీలో ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. ఓకే, అప్పటి నుంచి క్యారెక్టర్స్ వేస్తూనే అట్లే మీరు అన్నట్టు ఇందాక SVBC ఛానల్లో వసుదేవుడి క్యారెక్టర్ చేశారు. అట్లా క్యారెక్టర్స్ ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నా కూడా ఆ క్యారెక్టర్స్ వేసుకుంటూనే కొనసాగింది. ఇట్లా అన్ని సంవత్సరాలలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను, అన్ని సంవత్సరాలు క్యారెక్టర్స్ వేసాను. దూరదర్శన్లో చాలా వచ్చాయి, ఈటీవీలో వచ్చాయి, జీతలు అన్ని ఛానల్లో వచ్చాయిలేండి. ఇంకా కాకపోతే వెరీ బిగినింగ్ నేను స్టార్ట్ అయిన 95లో ఇవన్నీ అయిపోయిన తర్వాత చేయడానికి అప్పుడు ఏమి స్టార్ట్ కాలేదు. ఈ ఛానల్స్ కానీ సినిమా ఇండస్ట్రీ మన హైదరాబాద్లో ఏది లేదు. నేను ఇంకా మళ్ళా కెరియర్ కోసం వెళ్ళాలంటే చెన్నైకో ఎక్కడికో వెళ్ళాలి. మనం హైదరాబాద్ని వదిలిపెట్టే సమస్య లేదు. వేరే దగ్గరికి వెళ్ళాలంటే మనకి వాతావరణం కానీ ఏదో అంటే మనకు తెలియని ఇది అని కొంచెం ఒక రకమైన చిన్నపిల్లలాగంటే కొంచెం ఒక రకమైన భయమో ఏదో వేరే దగ్గరికి వెళ్ళలేకపోయినా మన స్టేట్ను వదిలి. సో ఇక్కడ మనకు లేట్ అయినా అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఉన్న సోర్సెస్ని బట్టి
ఇంకా బలగం అనే ఇవి కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. ఆ సినిమా కూడా అంత జర్నీ చేస్తాం అంటే లేట్ అయినా ఏదైనా నేను నేనేదో మిస్ అవుతున్నాను అనుకోలేదు. చిన్న చిన్నగా అది తాత్కాలికంగా అనుకున్నా కూడా అసలు మన మీద మనకు నమ్మకం ఉన్న తర్వాత ఎన్నాళ్ళు అయితే వెయిట్ చేస్తే ఎప్పుడు వెయిట్ చేసినా మన మనదంటూ మనకు వచ్చేస్తుంది. నమ్మకంతోనే ఉన్నా బలగం దాకా బలగం వచ్చింది. ఇప్పుడు లైఫ్ బలగం నుంచి కొంచెం డిఫరెంట్గా ఎట్లా ఒక ఒక గుర్తింపు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినాయి. ఇవాళ ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నానంటే నాకు తెలిసి అంతకుముందు ఎన్నో చేసి ఉండొచ్చు, బట్ బలగం చేశానని పిలిచారు మీరు కదా. అంతే కదా, ఏంటంటే ఒక రిజిస్టర్డ్ క్యారెక్టర్ పడడం అనేది చాలా ఇంపార్టెంట్. అవును. సో ఎన్ని సంవత్సరాలు మనము వందలు వేలు చేసినా కానీ కోట్ల మంది ప్రేక్షకులకు రీచ్ అవ్వడానికి ఒక క్యారెక్టర్ చాలు అన్నమాట. అవును. ఆ క్యారెక్టరేషన్ మీకు ఇన్నాళ్ళకు పడిందని అనిపి ఇన్నాళ్ళకు పడింది. మరి ఇప్పుడు నేను అసలే నేను కలుపుకోలుకుంటాను, అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాను, అందరి ఇళ్ళల్లో కూడా వెళ్తూ ఉంటాను. ఇది అందరిల్లు కాదు, ఈ ప్రపంచం మొత్తం ప్రతి గడపను దాటింది. అసలు ప్రతి ఇంట్లో టీవీలోకి నేను వెళ్ళా, ప్రతి మనిషి ఆలోచనలోకి నేను వెళ్ళా, అంటే నా క్యారెక్టరైజేషను అలా వెళ్ళిపోయింది. అది నిజంగా మా వేణుగారి సృష్టి, డైరెక్టర్ వేణుగారి సృష్టి, దిల్రాజు గారి ప్రోత్సాహం, వాళ్ళంతా అక్కడ నుంచి నాకు లైఫ్. ఇంకొక రాఘవేంద్ర రావు గారి దగ్గర ఒక లైఫ్ అయితే దిల్రాజు గారి నుంచి ఇంకొక లైఫ్ స్టార్ట్ అయింది నాకు దగ్గరగా, అతి దగ్గరగా ప్రాక్టీ. నేను ఆశపడ్డ దాని మీద ఓకే నటన అనేది నేను ఇష్టపడ్డాను. భయపడేది ఇటువైపు వెళ్తే లైఫ్ ఎట్లా సాగుద్ది, మనం ఆర్థికంగా ప్రాబ్లమ్స్ వస్తాయని భయపడి ఎక్కువ రోజులు నటన మీదకి రాలేకపోయేది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే చక్కగా జీతం వస్తుంది, వెళ్ళిపోద్ది లైఫ్ అనుకునేవాడిని. సో ఇక అది పక్కన పెట్టి ఈ నేనే ఇష్టపడ్డ జీవితం నాకు అందింది ఇప్పుడు దిల్రాజు గారి ద్వారా. అందడంతో కొంచెం అంతకు ముందు కన్నా ఎక్కువ ఆనందం, ఎక్కువ ఇది ఉంది. బలగం మూవీ అనేది కూడా సో ఇప్పుడున్న ట్రెండ్కి కానీ అసలు దేనికి సంబంధం లేని ఒక స్టోరీ. అవును. అవునా? మరి అలాంటి మూవీని అసలు మెయిన్గా దిల్రాజు గారు పిచ్ చేయడం కానీ అందులో మీకు ఒక అవకాశం రావడం కానీ ఎలా జరిగింది ఏంటి? అసలు చాలా క్యాజువల్గా, నేను ఊహించలేదు, నేను దానికోసం ప్రయత్నించలేదు నిజానికి. అది వాళ్ళ ప్రయత్నాలలో వాళ్ళు ప్రొడక్షన్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు సినిమా. అది నా క్యారెక్టర్ ఒక్కదాని కారణంగా కొంచెం బ్రేక్ వచ్చింది వాళ్ళకి. నా క్యారెక్టర్ చేస్తా అన్న వాళ్ళు వేరే కారణాల వల్ల మానేయడాలు అవి జరిగినాయి అన్నమాట. అప్పటిదాకా బలగం అనే సినిమాకు ఇలాంటివి జరుగుతున్నాయన్న విషయమే తెలియదు నాకు. ఏదో ఒక సినిమా బలగం పేరు కూడా అప్పుడు ఇంక డిసైడ్ కాలేదు. కొమరయ్య అనే క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ పేరు మీద అది వాళ్ళ ఆ టైటిల్తో కొమరయ్య అనే సినిమా తీస్తున్నారు అన్నట్టుగా అట్లా వెళ్ళిపోయింది అన్నమాట. అప్పుడు జస్ట్ నా క్యారెక్టర్ పర్సన్స్ ఆర్టిస్ట్లు ఒక 3-4 మెంబర్స్ డ్రాప్ అయిపోయారు వాళ్ళ సొంత పనుల వల్ల. నాన్ లోకల్ ఇది, సిరిసిల్లలో షూటింగ్ ఇవన్నీ కదా. వాళ్ళు మరి సిటీ నుంచి రాలేకనో ఎందుకో మొత్తానికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను దొరికా. దొరికానంటే చూస్తూ ఉంటారు కదా జనరల్గా సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో అట్లా చూసేసి అందులో ఒక అసోసియేట్ డైరెక్టర్ మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే హ్యాపీగా కలర్ గిల్లర్ ఏమి వేయట్లేదు, షేవింగ్ కూడా చేసుకోవట్లేదు, నేను మునుపట్లా లేను, మీరు ఏమైనా వేయించుకోమంటే కలర్ వేసుకుంటా షేవింగ్ చేసుకుంటా నీట్గా తయారై వస్తాను, లేదు మీరు ఉన్నట్టే కావాలి, ఎట్లుంటారు అట్లనే కావాలన్నారన్నమాట. అంటే నా ఫేస్ నేనే చూసుకోలేనే బాబు, ఏదన్నా అంటే కలర్ వేసుకోపోయినా షేవింగ్ ఇది వేసుకోపోయినా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే లేదు లేదు అట్లే విలేజ్ క్యారెక్టరు కొంచెం విలేజర్ లాగా ఉండాలంటే సర్లే అని కొంచెం మొహం ఇట్లా దాచుకుంటూనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ గెటప్పే వాళ్ళకి నచ్చింది. ఓకే. అప్పుడే వెళ్ళాను, వెళ్ళిన వెంటనే అంటే రేపు చెప్తా ఉన్నారు, ఒకరోజు ఆపారు వాళ్ళు. ఇంకా ఏం డిస్కషన్ చేసుకున్నారు, వెళ్ళంగానే ఆడిషన్ చేసుకున్నాడు డైరెక్ట్. ఫస్ట్ అసోసియేట్ ఆడిషన్ తీసుకున్నాడు డైరెక్టరే, తర్వాత తీసుకున్నాడు ఆయన కాంబినేషన్లో వేణుగారు తీసుకొని. ఇంకా తెల్లారి ఫోన్ వచ్చింది. నేను వెళ్ళిన తర్వాత 4 డేస్లో ఆ క్యారెక్టర్ ఓకే అయింది. 4th డే నేను షూట్లో ఉన్నాను కానీ సినిమాలాగా అనిపించట్లేదు, ఏంది ఇది ఉట్టి ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందని నాకు చెప్పేటప్పుడు, అంటే డైలాగ్స్ అవి ఇవి చెప్పేటప్పుడు చాలా ఇక్కడ ఊహించుకున్నాను ఎక్కడికో తీసుకొచ్చిన మనిషి స్థాయిలోకి వచ్చింది అది. ఇంకా అంటే మనం ఇప్పుడు నార్మల్గా మాట్లాడుకుంటే ఆ టైప్లో తీసుకొచ్చి ప్రత్యేకమైన ఆర్టిస్ట్గా నేర్చుకున్న కళాఖండాలన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ జస్ట్ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు ఏం చేస్తాడు అనేది. ఇంకా వేణుగారు మరి ఎట్లా అసలు దాన్ని మొత్తం ఎట్లా ప్రిపేర్ అయి ఉన్నాడో తెలియదు, కానీ 1st డే నాకు కొంచెం అరే ఇట్లా యాక్టింగ్ మరీ మాట్లాడుతున్నాడు అంటే కొంచెం డైలాగ్ నేర్చుకొని చెప్తాం అది అది అయిపోద్ది, అయిపోయినాక అయిపోయింది అనుకుంటాం కదా, అట్లా అనిపించట్లే.
ఆ న్యాచురాలిటీ రావడం కోసం అట్లా చెప్తుంటే నాకు అప్పుడు అనిపించింది, యాక్టింగ్ అనేది అసలు వేరేలే, మనం యాక్ట్ చేయంగానే యాక్టింగ్ అయిపోదు, కొంచెం న్యాచురల్గా ఉంటే యాక్టింగ్ అయిపోద్ది అనుకొని నాకు బలగం ద్వారా అదొక మంచి పాఠం వేణు గారి ద్వారా. యూజువల్గా బలగం మూవీ అనేది కూడా అంత సక్సెస్ అవుతుంది, అది కూడా ఊర్లల్లో సినిమాలు వేసి సో ఇంట్లో కూర్చొని, ఇంట్లో కాదు ఊర్లో మొత్తం కూర్చొని చూస్తారన్నంత రూటెడ్గా వెళ్ళిపోయింది. అవును, అంత సక్సెస్ అవుతుందని అసలు అనుకున్నారు ఎవరైనా కానీ? అసలు ఓటీటీకి వస్తుంది కావచ్చు అనుకున్నాం ఫస్ట్, ఎందుకంటే ఒక అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషనో లేదంటే నా ఊహనో ఏదో కానీ వాళ్ళ దిల్రాజ్ గారి పిల్లలు వాళ్ళు ఫస్ట్ బిజినెస్లో అడుగు పెడుతున్నారు, వాళ్ళకు ఒక జాబ్ ఇప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్తే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక పీరియడ్ ఉంటుంది కదా, 3 మంత్స్ 4 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ లాగా, అందులో ఏదో ఒకటి చేసుకుంటానని చెప్పేసి ఒక న్యాచురల్ సబ్జెక్ట్ తీసుకున్నారు, చిన్న సబ్జెక్ట్ తీసుకొని దీంట్లో ఎట్లా సక్సెస్ ఏమొస్తాయి లోటుపాట్లు ఏముంటాయి, వాళ్ళ స్టడీ కోసం చేసిన ప్రాజెక్ట్ వర్క్ లాంటిది అనుకుందాం. ఓకే, ఆ ప్రాజెక్ట్ వర్క్లో మేము ఉన్నాం, అది ప్రాజెక్ట్ వర్క్ పోయి పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది లాస్ట్కి, అంత అయిద్దని అనుకోలేదు అది. అంటే మేము షూటింగ్ చేస్తున్నప్పుడు బాగుంది అనుకున్నాం, కానీ బాగొస్తుంది కొంచెం, అంతకుముందు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాన్ని కదా, అందరికన్నా భిన్నంగా చేస్తున్నారు వేణు గారు, అది పల్లెటూరు ఫోక్ ఫామ్ లాంటిదైనా కూడా ఒక ప్రజల్లో ఉన్న జీవితం అయినా కూడా కొంచెం క్లాస్గా, అంటే ఒక మైండ్ ఎక్కడో ఆలోచించుకొని సబ్జెక్టులు ఏదో పెట్టుకున్నట్టున్నాడు ఆయన అని అనిపించింది అప్పుడే. బట్ అలా వెళ్ళిపోద్ది, ఓ సినిమాలు 4 రోజులు ఆడే వెళ్ళిపోతుందిలే, అంత ఉండదు, అంత ఏముంటుందిలే, అది రిలీజ్ అయితే సంతోషమే, అందరం కొత్త వాళ్ళని చేస్తున్నాం, ఫేసులు పెద్ద స్టార్లు కాదు, ఏ స్టార్ వాళ్ళు ఆడతానికి అనడానికి లేదు, కేవలం వేణు ఒక్కడే నమ్మకం అక్కడ. ఓకే, ఆ తర్వాత దిల్రాజు గారు ఆ పట్టి ఆయన రథసారథ్యం చేసినట్టుగా ఆయన ఫస్ట్ నడిపిస్తున్నాడు బండి, ఈయన నడుపుతున్నాడు, ఇంకా ఎక్కడ దాకా తీసుకెళ్తా అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఒక్కసారి ఎడిటింగ్ టేబుల్ మీద ఫస్ట్ హాఫ్ ఏదో చూశారంట, ఆ చూసిన తర్వాత ఆయనలో జోష్ పెరిగింది దిల్రాజు గారి మనసులో, పెరిగేసి ఇది కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అని దీన్ని కొంచెం తీసుకెళ్దామంటే, అప్పుడు కొంచెం వినికిడి మాకు వినిపించినాయి, థియేటర్లనే రిలీజ్ చేస్తారట్రో మన సినిమా, అది మా అదృష్టవంతులనే థియేటర్కి వస్తుందని అనుకున్నాం, ఎందుకంటే అంత పెద్ద రోల్ ఎప్పుడు చేయలేదు నేను, చేసా కానీ 35 డేస్ చేశాను నేను దాంట్లో, అంత స్క్రీన్ స్పేస్ బాగుంటుంది మనకు, అన్ని రోజులు చేసిన క్యారెక్టర్ థియేటర్లోకి వస్తుందంటే ఏకంగా ఈసారి మంచిగా ఆర్టిస్ట్గా గట్టిగానే పోతాం కావచ్చు అని చిన్నగా అనిపించింది లోపల, బయటికి చెప్పుకోలేదు, చూద్దాంలే అనుకున్నాం, ఎందుకంటే పల్లెటూరు గెటప్ పల్లెటూరు స్టోరీ ఇప్పుడు ఎంత ఏ టైంలో వచ్చింది తెలుసు కదా మీకు, పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద వ్యవహారాలు ఉన్న టైంలో బలగం నిలబడుద్దని ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు, ఎక్కడో వచ్చిపోతుందిలే అనుకుంటారు. ఆ వచ్చిన టైంలో ఏదో చూద్దాంలే అనుకున్నాం మేము, ఇదే ఉండి మీదే పక్కకి వెళ్ళిపోయి ఇది ఒక్కటి అసలు నిలబడడం అదృష్టం, ఇక అది దాన్ని నిజంగా అదృష్టం అనుకోవాలి.